निन्ना जीहेचएमसी एन्निकल संदर्भंगा कूकटपल्ली तन कारुपै बीजेपी नायकुलु प्लान प्रकारमे दाड़ी चेसारनी अन्नारु मंत्री अजय मंत्री एन्निकल पोलिंग रोजुनु तानु डब्बु पंचेंदुकोच्चानी एला अनुकुंटुन्नारंटू मीडिया अडिगिन प्रश्नकु आयन घाटुगा समाधानं चेप्पारु असलु आ कारु तनदि कादंटू आयन రిప్లై ఇచ్చారు బీజేపీ కార్యకర్తలు నన్ను ఓ దశలో చంపాలని చూశారంటూ కూడా మంత్రి అజయ్ వాపోయారు ప్రస్తుతం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ సిపిఐ నారాయణ వ్యాఖ్యలపై పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు మినిస్టర్ని నేను కార్లో డబుల్ పెట్టుకొని బూతుల దగ్గర పంచడానికి నేనే ఆ భూ పార్టీకి నేను తెలియజేసేది నేనంత నేను టిఆర్ఎస్ పార్టీ వాడిని నేను सो आलोचन चेयर कल्पन चुस्काल ऐक्चुअल चूप्चे वीडियो चूप्चे कार अभी का संगति ना कार फारचुनर कार सो अबद्धाल निजा प्रचार दुबाको चे इनको अभी विघटे सो दाँ कुकटपल्ली एमएलए गारु एम्मटे प्रांता सदर्शार ने ऐक्चुअल बाचपल्ली आ तर एमएलए गारु वी అక్కడ సందర్శించి వారు కూడా ఇచ్చారు వారి వాయిస్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు యాక్చువల్ గా అక్కడ జరిగిన సంఘటన అది సరే అక్కడ క్యాండిడేట్ మేము పార్టీ మాకు బాధ్యత అప్ప చెప్పింది పార్టీ పని మేము ఎప్పుడైనా సరే ప్రాణం పెట్టి పణంగా పెట్టి పని చేస్తాం ఒకవేళ నేను బూతుల దగ్గర ఉండుంటే దాని విజువల్స్ తెలవాలి చూస్తారు ఇవాల్ రేపు అన్ని సెల్ ఫోన్లలో ఉన్నాయి నాది ఒక ఫోటో గాని నాది ఇది గాని ఏ బూత్ దగ్గర నిలబడనేమో 29వ తారీఖు సాయంత్రం తర్వాత ప్రచారం అయిపోయిన తర్వాత నేను ఎక్కడ పాల్గొనలేదు మినిస్టర్ క్వార్టర్స్ నుంచి కోఆర్డినేట్ చేసుకున్నా నేను ఎన్నికల రోజున ఒక క్యాబినెట్ మినిస్టర్ ని నేను కార్లో డబుల్ పెట్టుకొని బూతుల దగ్గర పంచడానికి నేనే ఆ భూ పార్టీకి నేను తెలియజేసేది నేనంత నేను టిఆర్ఎస్ పార్టీ వాడిని నేను సో ఆలోచన చేయాలి కల్పన చేసుకోవాలి యాక్చువల్ గా మీకు చూపించే వీడియోలో చూపించే కార్ కూడా అది కొన్నది కాదు మీకు తెలుసా సంగతి నా కార్లు ఫార్చునర్ కార్లు సో అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడంలో దుబాకలో చేసినట్టే ఇక్కడ కూడా చేయాలని అనుకున్నారు అది వికటించింది సో దాని కుగటపల్లి ఎమ్మెల్యే గారు ఎమ్మటే ఆ ప్రాంతాన్ని సందర్శించారు నేను ఎల్లిపోయిన యాక్చువల్ గా బాచపల్లి ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ సందర్శించి వారు కూడా ఇచ్చారు వారి వాయిస్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు యాక్చువల్ గా అక్కడ జరిగిన సంఘటన అది సరే అక్కడ క్యాండిడేట్ మేము పార్టీ మాకు బాధ్యత అప్ప చెప్పింది పార్టీ పని మేము ఎప్పుడైనా సరే ప్రాణం పెట్టి పణంగా పెట్టి పని చేస్తాం ఒకవేళ నేను బూతుల దగ్గర ఉండుంటే దాని విజువల్స్ తెలవాలి చూస్తారు ఇవాళ రేపు అన్ని సెల్ ఫోన్లలో ఉన్నాయి నాది ఒక ఫోటో గాని నాది ఇది గాని ఏ బూత్ దగ్గర నిలబడనేమో 29వ తారీఖు సాయంత్రం తర్వాత ప్రచారం అయిపోయిన తర్వాత నేను ఎక్కడ పాల్గొనలేదు 29వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత కేపీహెచ్బీలో నేను లేను ఆ డివిజన్ లో లేను కూకట్పల్లి నియోజకవర్గంలో లేను మినిస్టర్ క్వార్టర్స్ కి నేను కన్ఫైన్ అయినా మినిస్టర్ క్వార్టర్స్ కన్ఫైన్ అయినప్పుడు దాదాపు 10-15 రోజులైంది ఇదే పనిలో ఉన్నామని నిన్న కొంత సమయం దొరికింది సరే పోలింగ్ లో పోలింగ్ జరుగుతా ఉందని వాజ్పేయి అది బీజేపీకి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ లో చేసిన దాడి నేను యాక్చువల్ గా 29వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత కేపీహెచ్బీలో నేను లేను ఆ డివిజన్ లో లేను కూకట్పల్లి నియోజకవర్గంలో లేను మినిస్టర్ క్వార్టర్స్ కి నేను కన్ఫైన్ అయినా మినిస్టర్ క్వార్టర్స్ కన్ఫైన్ అయినప్పుడు దాదాపు 10-15 రోజులైంది ఇదే పనిలో ఉన్నామని నిన్న కొంత సమయం దొరికింది సరే పోలింగ్ లో పోలింగ్ జరుగుతా ఉందని వాచపల్లిలో నా మెడికల్ కాలేజ్ ఉంది మీ అందరికీ తెలుసు వాచపల్లి ఈజ్ బియాండ్ కూకట్పల్లి సో ఐ వాస్ ట్రావెలింగ్ నేను పోతా ఉన్నా పోతా ఉంటే ఫోరం మాల్ దగ్గర మే వెళ్ళేటప్పటికి నేను ఇంకా నా కాన్వాయ్ కూడా కాదు నా వెహికల్ మన ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్లస్ దాంతో పాటు నా పర్సనల్ ఫార్చునర్ ఈ రెండిట్లో పోతా ఉన్నాం విత్ మై ఓన్ సెక్యూరిటీ అంటే నా గన్మెన్లతో అక్కడ కొంత ట్రాఫిక్ స్లో పోతా ఉంది పోతున్న సమయంలో అప్పటికే ఆల్రెడీ అక్కడ గుమిగూడు ఉన్న బీజేపీ కార్యకర్తలు నన్ను కారులో చూసి నా కార్ మీద అటాక్ చేశారు వచ్చి రెండు కార్ల మీద అటాక్ చేశారు సరే నా సెక్యూరిటీ మొత్తం కూడా బయటకు వచ్చి వాళ్ళని నిలువరించింది ఈ లోపల లోకల్ పోలీస్ వచ్చి వాళ్ళని దోషించారు స్కఫుల్ జరిగింది అక్కడ కొంత టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు అంటే బీజేపీని అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేయాలని ఎంత జూటా పార్టీనో నిన్న నా ఉదాహరణ ఎన్నికల రోజున ఒక క్యాబినెట్ మినిస్టర్ని నేను కార్లో
డబ్బులు పెట్టుకొని బూతుల దగ్గర పంచడానికి నేను ఏమన్నా ఎరిపూనా ఆ భూ పార్టీకి నేను తెలియజేసేది నేనంత నేను టిఆర్ఎస్ పార్టీ వాడిని నేను ఎరిపూ పార్టీ వాడిని కాదు సో ఆలోచన చేయాలి కల్పన చేసుకోవాలి యాక్చువల్ గా మీకు చూపించే వీడియోలు చూపించే కార్ కూడా అది కొన్నది కాదు మీకు తెలుసా సంగతి నా కార్లు ఫార్చునర్ కార్లు సో అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడంలో దుబాకలో చేసినట్టే ఇక్కడ కూడా చేయాలని అనుకున్నారు అది వికటించింది సో దాని కుకట్పల్లి ఎమ్మెల్యే గారు ఎమ్మటే ఆ ప్రాంతాన్ని సందర్శించారు నేను ఎల్లిపోయిన యాక్చువల్ గా బాచపల్లి ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ సందర్శించి వారు కూడా ఇచ్చారు వారి వాయిస్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు యాక్చువల్ గా అక్కడ జరిగిన సంఘటన అది సరే అక్కడ క్యాండిడేట్ మేము పార్టీ మాకు బాధ్యత అప్ప చెప్పింది పార్టీ పని మేము ఎప్పుడైనా సరే ప్రాణం పెట్టి పణంగా పెట్టి పని చేస్తాం ఐ వాస్ దేర్ ఇన్ ద కార్ ఐ వాస్ దేర్ ప్రెటీ మచ్ ఇన్ ద కార్ ఒకవేళ నేను బూతుల దగ్గర ఉండుంటే దాని విజువల్స్ తెలవాలి చూస్తారు ఇవాళ రేపు అన్ని సెల్ ఫోన్ లో ఉన్నాయి నాది ఒక ఫోటో కానీ నాది ఇది కానీ ఏ బూత్ దగ్గర నిలబడనేమో 29వ తారీఖు సాయంత్రం తర్వాత ప్రచారం అయిపోయిన తర్వాత నేను ఎక్కడ పాల్గొనలేదు మినిస్టర్ క్వార్టర్స్ నుంచి కోఆర్డినేట్ చేసుకున్నాను నేను మా మా క్యాండిడేట్ ప్లస్ టిఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు వాళ్ళందరితో పెట్టుకొని ఎక్కడ కూడా ఐ ఛాలెంజ్ దెమ్ టు ప్రూవ్ మీ వెదర్ ఐ వాస్ దేర్ అట్ ఎనీ బూత్ లేదది అబద్ధం అది సో దాన్ని నేను పోతున్న దాంట్లో ఇప్పుడు ఎలక్షన్ ఉంటది ఎలక్షన్ ఉంటే హైదరాబాద్లో ఓటున్నోడు కాకుండా ఇంకెవరు లేరా ఉన్నారు కదా హైదరాబాద్లో ఓటున్నోళ్ళే 50% రాలేదు హైదరాబాద్లో ఓట్లు లేని వాళ్ళు కూడా చాలా మంది నివసిస్తారు మంత్రి గారు నాలాంటి నివసించాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర అవసరాల దృష్ట్యా నివసిస్తున్నాం డెఫినెట్ గా 10 రోజులు 15 రోజులు వేరే పనుల్లో ఉన్నాం కాబట్టి కనీసం ఆ రోజు ఫ్రీగా ఉన్నామనే ఉద్దేశంతో మనం నేను నా కళాశాలకు పోతా ఉన్నా అక్కడ కన్స్ట్రక్షన్ అది జరుగుతా ఉంది చూసుకుందామని పోతా ఉన్నా కానీ అట్లా నా మీద పడి నన్ను చంపాలని ప్రయత్నం చేయడం అనేది ఒక 200 మంది మీద పడి అటాక్ చేశారు నన్ను చంపాలని ప్రయత్నం చేశారు కానీ నా సెక్యూరిటీ థ్యాంక్స్ టు సెక్యూరిటీ అండ్ థ్యాంక్స్ టు లోకల్ పోలీస్ అక్కడ కూకట్పల్లి పోలీస్ అండ్ థ్యాంక్స్ టు టిఆర్ఎస్ క్యాడర్ ఆల్సో ఓవర్ దేర్ దే ఆల్ హ్యావ్ ప్రొటెక్టెడ్ మీ నాకు కూడా 5 నిమిషాలు పని కానీ మేము సమయంతో ఉన్నాం మొన్న కేసీఆర్ గారు చెప్పారు చెడగొట్టడం చాలా ఈజీ కానీ బాగు చేసుకోవడం చాలా కష్టం అందుకని మేము సమయంతో ఉన్నాం ఉంటాం సమయంతోనే డెఫినెట్ గా కాబట్టి ఎవరో ఏదో అంటారని చెప్పి దాని గురించి పెద్ద పట్టించుకోము మరి నేను విన్న నేను ఇంకొక ఆయన ఒక మహానుభావుడు ఈ విషయాలన్నీ తెలుసుకోకుండానే నన్ను బర్తరఫ్ చేయాలని అన్నాడు ఆయన బీజేపీ పార్టీలో ఎప్పుడు చేరిండో నాకు తెలియదు కానీ బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలా మీ దగ్గర ఒకవేళ చూస్తే ఆ కారు నాదా లేదా నేను బూతుల దగ్గర ఉన్నానా లేదా తెలుసుకొని చేయాలా నన్ను బర్తరఫ్ చేయడానికి నేను మగ్ధుమ్మంలో నువ్వు పెట్టిన బండ్రోతుని కాదు కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిని ఇర్రిలవెంట్ నాయకులు ఇర్రిలవెంట్ గా మాట్లాడతారు నువ్వు బీజేపీ వాళ్ళు నా మీద చేసిన దాడిని ఈ చికెన్ నారాయణ గారు సమర్థిస్తుండ చెప్పాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మీ ద్వారా మీడియా ద్వారా నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులను కోరుతా ఉన్నా కాబట్టి ఆలోచన చేసుకోవాలా కల్పన ఉండాలా మనం విమర్శ చేసేటప్పుడు సో అయినా సరే వీటిని మేము పట్టించుకోకుండా ముందుకు పోతా ఉన్నాం కానీ మాకు ఇచ్చిన బాధ్యత ఏదైనా సరే అది పార్టీ బాధ్యత అయినా ప్రభుత్వ బాధ్యత అయినా సరే మేము పని రాక్షసులుగా పనిచేస్తా ఉన్నాం అంతే పనిచేస్తాం డెఫినెట్ గా నాకు ఇచ్చిన కూకట్పల్లి నియోజకవర్గంలో 8కి 8 డివిజన్లు నేను గెలిపించుకోవడానికి నా వంతు కృషి చేసినా నా కష్టం నేను పడ్డా దాని ఫలితం రేపు 4వ తారీఖు చూడబోతారు అట్లని చెప్పి దాళ్ల కోసం వెరిసేవాళ్ళం కాదు నేను కూడా కమ్యూనిస్టు బిడ్డ పోరాట యోధుడు బిడ్డగానే రాజకీయాలకు వచ్చినా ఇట్లాంటి వాటికి పిల్లు పుల్లకి పిట్టు పుల్లకి భయపడేది లేదని చెప్పి తస్మా జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫైన్ లేదు లేదు మా అక్కడ కార్పొరేటర్ క్యాండిడేట్ కంప్లైంట్ ఇచ్చారు నిన్న ఈవినింగ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కూడా సుమోటో ఆల్రెడీ పోలీసుల దగ్గర కూడా వీడియో కెమెరాలు ఉన్నాయి ఎలక్షన్ ఆఫీసర్స్ దగ్గర వీడియో కెమెరాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా వీడియో తీశారు కదా ఎలక్షన్ బూతుల దగ్గర ఉండకూడదు బూతుల దగ్గర ఉండకూడదు మేము లేము ఎక్కడ బూతుల దగ్గర అసలు అక్కడ బూతే లేదు ఫోరమ్మాల దగ్గర బూత్ ఎక్కడ ఉంది నగరంలో ఉండకూడదని ఎక్కడ చెప్పలేదు ఎలక్షన్ జరిగే దగ్గర అవుట్ సైడర్స్ పనిచేయకూడదు మరి నగరంలో ఉన్న మిగతా వాళ్ళు ఏం కావాలి అట్లా అనుకుంటే ఎలక్షన్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవాలా ఇల్లు లేనోడు ఏం చేయాలా
లేదా నా లాంటి బాధ్యతమైన వ్యక్తి హైదరాబాద్ లో ఉండాల్సినోడు ఎక్కడ ఉండాలి? నగరం వదిలేసి వెళ్ళిపోవాలా? అది బీజేపీకి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ లో చేసిన దాడి. నేను యాక్చువల్ గా 29వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత కేపీఎస్బీ లో నేను లేను, ఆ డివిజన్ లో లేను, కూకట్పల్లి నియోజకవర్గంలో లేను. మినిస్టర్ క్వార్టర్స్ కి నేను కన్ఫైన్ అయినా. మినిస్టర్ క్వార్టర్స్ కన్ఫైన్ అయినప్పుడు దాదాపు 10-15 రోజులైంది ఇదే పనిలో ఉన్నామని నిన్న కొంత సమయం దొరికింది. సరే పోలింగ్ లో పోలింగ్ జరుగుతా ఉందని. బాచపల్లిలో నా మెడికల్ కాలేజ్ ఉంది, మీ అందరికీ తెలుసు. బాచపల్లి ఈజ్ బియాండ్ కూకట్పల్లి. సో ఐ వాస్ ట్రావెలింగ్, నేను పోతా ఉన్నా. పోతా ఉంటే ఫోరం మాల్ దగ్గర మేము వెళ్ళేటప్పటికి నేను ఇంకా నా కాన్వాయ్ కూడా కాదు, నా వెహికల్ మన ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్లస్ దాంతోపాటు నా పర్సనల్ ఫార్చునర్, ఈ రెండిట్లో పోతా ఉన్నా విత్ మై ఓన్ సెక్యూరిటీ, అంటే నా గన్మెన్లతో. అక్కడ కొంత ట్రాఫిక్ స్లో పోతా ఉంది. పోతున్న సమయంలో అప్పటికే ఆల్రెడీ అక్కడ గుమిగూడు ఉన్న బీజేపీ కార్యకర్తలు నన్ను కారులో చూసి నా కారు మీద అటాక్ చేశారు. వచ్చి రెండు కార్ల మీద అటాక్ చేశారు. సరే నా సెక్యూరిటీ మొత్తం కూడా బయటకు వచ్చి వాళ్ళని నిలువరించింది. ఈ లోపల లోకల్ పోలీస్ వచ్చి వాళ్ళని తోసేశారు. స్కఫుల్ జరిగింది. అక్కడ కొంత టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. అంటే బీజేపీని అబద్దాలని నిజాలుగా ప్రచారం చేయాలని ఎంత జూటా పార్టీనో నిన్న నా ఉదాహరణ. ఎన్నికల రోజున ఒక క్యాబినెట్ మినిస్టర్ ని నేను కారులో డబ్బులు పెట్టుకుని బూతుల దగ్గర పంచడానికి నేనేమన్నా ఎరిపు ఉన్నా? ఆ పువ్వు పార్టీకి నేను తెలియజేసేది నేనంత, నేను టీఆర్ఎస్ పార్టీ వాడిని, నేను ఎరిపు పార్టీ వాడిని కాదు.